సీజన్ మారుతుండడంతో నెల్లూరు జిల్లాలో వైరల్ ఫీవర్లు పెరుగుతున్నాయి. H3N2 వైరస్ కేసుల అపోహ ఉన్నప్పటికీ ఆ వైరస్ కేసులు నమోదు కాలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ రెండింటికి దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉంటున్నాయి. కాగా జిల్లాలో వైరల్ ఫీవర్లు మాత్రమే ఉన్నాయని, H3N2 కేసులు లేవని వారు చెబుతున్నారు. ఇన్ఫ్లుయెంజా ఏ సబ్ వేరియంట్ అయినా ఈ వైరస్ గురించి ఆందోళన చెందవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ఆ శాఖ సూచించింది. జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉన్న విద్యార్థులు 2-3 రోజుల పాటు పాఠశాలలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది. తద్వారా వైరస్ వేరే వారికి వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుందని పేర్కొంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికైతే వైరల్ జ్వరాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు అంటున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు తగ్గాయన్నారు. వాతావరణం చల్లగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఇప్పుడు వస్తున్న జ్వరాల లక్షణాలు వైరల్ లక్షణాలకు దగ్గరగా ఉండడంతో జనం ఆందోళనలో ఉన్నారని వారు చెబుతున్నారు. కానీ వైరల్ ఫీవర్లు 3-4 రోజుల్లో తగ్గిపోతాయన్నారు. గతంలో కోవిడ్ బారిన పడడంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో మాత్రం జ్వరం, దగ్గు ఎక్కువ రోజుల పాటు ఉండే అవకాశముందన్నారు. డయాబెటీస్తో బాధపడుతున్నవారు, HIV పాజిటివ్ వ్యక్తులు, ఆస్తమాతో బాధపడుతున్నవారు, పొగాకు, మద్యం అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు కారడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించినట్లుగా అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వద్దని డాక్టర్లు తెలిపారు. లక్షణాలను బట్టి మందులు వాడితే కొద్ది రోజుల్లోనే శరీరం నుంచి వైరస్ మాయమవుతుందన్నారు. జ్వరం బారిన పడిన పిల్లలు ఆడుకోకుండా, అన్నం తినకుండా, మగతగా ఉంటుంటే డాక్టర్లను సంప్రదించాలని తెలిపింది. గర్భిణీలు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తమై డాక్టర్ వద్దకు వెళ్లాలని సూచించింది. H3N2 వైరస్ విషయానికి వస్తే కోవిడ్ తరహాలోనే ఇది కూడా తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇది ఇబ్బందికరంగా మారుతుంది. సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. హైరిస్క్ గ్రూప్లో ఉన్నవారికి, వృద్ధులకు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడంతో పాటు ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. తగినంత నీరు, ద్రవాలు తీసుకోవడం, చల్లటి నీరు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండాలి. పిల్లలు ఈ వైరస్ బారిన పడితే దగ్గు సిరప్లు, నెబ్యులైజేషన్తో పాటు పరిశుభ్రత పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా మొత్తానికి ఈ సీజన్లో వ్యాపించే ఇలాంటి వైరస్ల పట్ల అందరం జాగ్రత్తగా ఉందాం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిద్దాం, సామాజిక దూరం పాటిద్దాం. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ జమీమా ప్రత్యూష, అర్బన్ కోటమిట PHC లో మెడికల్ ఆఫీసర్గా వచ్చేస్తున్నాను. అయితే మనకు ఈ మధ్య జలుబు, జ్వరాలు, దగ్గు కేసెస్ ఎక్కువైనాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండండి. మాస్క్లు వేసుకోండి. శానిటైజర్ మనం ఎప్పుడు తగ్గినా తుమ్మినా కూడా ఫస్ట్ మనం హ్యాండ్స్ వాష్ చేసుకుని వేరే పనుల్లోకి వెళ్ళాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం H3N2 అనే వైరస్ని మనం అరికట్టవచ్చు, అంటే వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇది ఇంతకుముందు లాగే కోవిడ్ ఎలాగైతే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుందో ఇది కూడా ఇన్ఫ్లుయెంజా టైప్ ఏలో సబ్ టైప్ అనమాట H3N2 అనేది. సో ఇది వచ్చిందని భయపడద్దు, అట్లా అని చెప్పి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడద్దు. బికాజ్ రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడితే వేరే వేరే సమస్యలకైనా మనము యాంటీబయాటిక్స్ వాడినప్పుడు అవి పనిచేయకపోవచ్చు. ఇది 3 వారాల నుంచి 4 వారాల వరకు ఉంటుంది. సో భయపడకుండా ఓన్లీ సింటమాటిక్ ట్రీట్మెంట్, జలుబు వచ్చిందంటే ఒక సిట్రిజన్ వేసుకోవడము, దగ్గు వచ్చిందంటే సిరప్ వాడడము, ఫీవర్కి పారాసెటమాల్ ఇవి వాడితే చాలు. అలా అని చెప్పి జ్వరం వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. టైఫాయిడ్, డెంగ్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా టెస్ట్ చేయించుకొని అవి లేనప్పుడు మీరు ఇంట్లో తీసుకోండి మెడిసిన్ అనేది. లేదా ఇంకా తగ్గట్లేదంటే హాస్పిటల్కి రండి. ఇక్కడ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది, ఎక్కడైనా గవర్నమెంట్ UPHCs ఉన్నాయి, ప్లస్ జనరల్ హాస్పిటల్ ఉంది మనకు. సో అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకున్నాక వాళ్ళు చెప్పింది పాటించండి. ఇంకా మనకు ఫీవర్ సర్వే కూడా జరుగుతూ ఉంది, వాలంటీర్స్ మీ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి సింటమ్స్ ఉన్నాయా లేదా చెప్పండి, దాన్ని బట్టి మనం అంటే గవర్నమెంట్ సర్వే చేస్తుంది, సహకరించండి.
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.